జంట నగరాల్లో ప్రతి నెల 636574 రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు హైదరాబాద్ పౌర సరఫరాల శాఖ సహాయ అధికారి మల్లికార్జున్ బాబు తెలిపారు. మొత్తం ఆహార భద్రత కార్డులు 6 లక్షలు పైగా ఉండగా అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 30000 పైగా ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు 1310 అన్నపూర్ణ కార్డుల కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ కింద దేశంలో ఎక్కడి వారైనా నగరంలో బయోమెట్రిక్ ద్వారా రేషన్ తీసుకో మల్లికార్జున్ బాబు దూరదర్శన్ కు తెలియజేశారు. టోటల్ గా హైదరాబాద్ లో చౌకధర దుకాణం ప్రభుత్వ చౌకధర దుకాణాలు వచ్చేసి 670 ఉన్నాయి. దాంట్లో వర్కింగ్ వచ్చేసి 622 ఉన్నాయి. రిమైనింగ్ అంతా 48 వచ్చేసి వేకెంట్ పొజిషన్ ఉన్నది. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ సర్కిల్ లోకి వచ్చేసి 9 సర్కిల్ ఆఫీసెస్ ఉంటాయి అండర్ ది కంట్రోల్ ఆఫ్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్. దాంట్లో వచ్చేసి కార్డ్ పొజిషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి కార్డ్ పొజిషన్ వచ్చేసి 636000 చిలుకు ఉన్నది. ఒకటి ఏఎఫ్ఎస్సి కార్డ్స్ వచ్చేసి 30169 ఉంటుంది. ఏపీ కార్డ్స్ వచ్చేసి 13 10 అంటే మీన్స్ 1310 కార్డ్స్ ఉంటున్నాయి. తర్వాత వచ్చేసి ఎఫ్ఎస్సి కార్డ్స్ వచ్చేసి 656095 కార్డ్స్ ఉంటున్నాయి. వీటికి గాను మనం గవర్నమెంట్ తరపు నుంచి మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. అక్టోబర్ 2015 లో ఇంప్లిమెంట్ చేశారు. అక్టోబర్ 2015 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బయోమెట్రిక్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ దగ్గర నుంచి రేషన్ కానీ డీలర్స్ దగ్గర నుంచి రేషన్ కానీ మిస్యూజ్ కాకుండా దాన్ని అకౌంటబిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు మన టీఎస్ గవర్నమెంట్ వాళ్ళు బయోమెట్రిక్ ని ఇంట్రొడ్యూస్ చేశారు.